టార్గెట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మణిరత్నం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ టీజర్ వచ్చేసింది. ప్రజెంట్ 5 భాషల తాలూకు టీజర్లని ఫిలిం టీమ్ రిలీజ్ చేసింది. ఇక సెప్టెంబర్ 30 ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇక మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం ఆడియో రైట్స్ ని టీ సిరీస్ సొంతం చేసుకుంది. 24 కోట్లకు డీల్ ఓకే అయిందట. పార్ట్ 2 26 కోట్లని తెలుస్తోంది. మొత్తంగా పొన్నియన్ సెల్వన్ ఆడియో రైట్స్ 2 భాగాలకు 50 కోట్లు పలికాయని తెలుస్తోంది. హాలీవుడ్ మూవీ థోర్ లవ్ అండ్ థండర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇండియన్ మార్కెట్ లో ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కుతోంది. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా తీసిన మూవీ హ్యాపీ బర్త్డే. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సమంత ఇప్పుడు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ పట్టేస్తోంది. మొన్న ఆయుష్మాన్ ఖురానా తో సినిమా కన్ఫర్మ్ చేసుకుంది. ఇప్పుడు విక్కీ కౌశల్ తో జోడీ కడుతోంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చేయబోతున్న మూవీలో సమంత ఫైనల్ అయిందన్నారు. కొరటాల శివ సినిమాకు కూడా తనే హీరోయిన్ అన్నారు. కానీ ఆ రెండు గాలి వార్తలే అని తేల్చింది ఫిలిం టీమ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస మేకింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. ఆగస్ట్ 1 ఈ సినిమాని లాంచ్ చేస్తారట. ఆగస్ట్ 15 మహేష్ బాబు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడట. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ 2 తెలుగు సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నాడు. అనుదీప్ మేకింగ్ లో ఓ సినిమా పూర్తి చేసిన తను బంగారాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ మేకింగ్ లో మరో సినిమా చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్టు గాను తనకి 25 కోట్ల పారితోషికం అందబోతోందని తెలుస్తోంది.